పోలింగ్ అనంతరం అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు కార్యకర్తలపైన ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇక పోలీసు రేంజ్ డీఐజీ షిమోషిని కలిసి వినతి పత్రం అందజేశారు. వైసీపీ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులను కట్టడి చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. శ్రేణుల మీద జరుగుతున్న దాడులు, ఆస్తులపై జరుగుతున్నటువంటి దాడులు, విధ్వంసకర సంఘటనల గురించి డీఐజీ గారిని కలిసి వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా కౌంటింగ్ రోజు 27 సంఘటనలు నమోదయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో ఈ 27 సంఘటనల మీద కేసులు నమోదు చేయమని కోరాము. ఇప్పటికే ఆ సంఘటనల వివరాలన్నీ కూడా పుట్టపర్తి ఎస్పీ గారికి, అనంతపురం ఎస్పీ గారికి కూడా అందజేయడం జరిగింది. చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. ఇంకా మరికొన్ని చోట్ల విచారణ చేయడం, కేసులు నమోదు చేయడం, చర్యలు తీసుకోవడం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారు మాధవ్ గారి ఇంటి మీద జరిగిన దాడిని కూడా తీవ్రంగా పరిగణించవాలని కోరాము. కొంతమంది అల్లరి మూకలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి మీద రాళ్ళు వేయడం, అదేవిధంగా నిన్న ఉమామహేశ్వర నాయుడు గారు కళ్యాణ దుర్గంలో మా పార్టీ నాయకులు వారి ఇంటి మీద దాడి చేయడము, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము పునరాలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో మీ పార్టీ క్యాడర్ను ఇదే పద్ధతిలో మీరు ప్రోత్సహిస్తారా, లేదా దీన్ని ఖండిస్తారా, వారిని కంట్రోల్ చేస్తారా లేదనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవలసినటువంటి అధికారులు తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ధనమాన ప్రాణాలను కాపాడవలసిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు కంచే సేనును మేసింది అన్న విధంగా ప్రభుత్వము సహకారంతోనే, ప్రభుత్వంలోకి రాబోయే పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయనే భావన ప్రజలకు వస్తూ ఉంది. దయచేసి కౌంటింగ్ జరిగే క్రమంలో కానీ, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ, అయిపోయిన నుంచి ఇప్పటి వరకు అనేక ఘటనలు ఈ ఉమ్మడి జిల్లాలో జరగడం చాలా బాధాకరం. చాలామంది మా కార్యకర్తలకు, మా లీడర్లకు కూడా ఫోన్లు చేసి థ్రెటన్ చేస్తున్నారు, ఇండ్లపైన దాడులు చేస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు, వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. వీటిని అన్నింటినీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా గమనించాలి. ఈ ఉమ్మడి జిల్లాలో దాడులు, దౌర్జన్యాలు జరిగినాయో ఆ ఇండ్లను అన్నింటినీ కూడా సందర్శించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాము. ఎవరు కూడా కార్యకర్తలు అభద్రతా భావానికి గురి కానక్కర్లేదు. ఇప్పుడు ఈరోజు మేము గౌరవ డీఐజీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది.